ప్రస్తుతం మనలో చాలామంది ఏదో ఒక రోజున ఏదో ఒక సమస్యతో తప్పనిసరిగా ఇబ్బంది పడుతున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. అదే సమస్య తీవ్రమైతే డాక్టర్ సలహా పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా, సరైన ఆహారం తీసుకున్నా, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్ వ్యాధి పెరిగి పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వ్యాధిని మనం ఇంట్లో రోజు వాడే పచ్చి ఉల్లిపాయలతో కంట్రోల్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. రోజుకి 50 మిల్లీగ్రాముల పచ్చి ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తినాలి. షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఖచ్చితంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఇన్సులిన్కి బదులు 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్తో సమానం. 7 రోజులు క్రమ తప్పకుండా ఈ పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల ఎక్కువగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. పచ్చి ఉల్లిపాయతో పాటు పచ్చి పులుసు చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నా షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు వెల్లడించడం జరిగింది.